స్టార్ హాస్పిటల్స్ బంజారా పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ కూడా కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గం జమ్మికుంటలో కేంద్ర మంత్రి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తనదైన స్టైల్లో తెలంగాణ రాష్ట్ర సర్కార్ పై విడుచుకుపడ్డారు ఈ గడ్డ పోరాటాల గడ్డ పోరాటాల కిల్లా తెలంగాణ రాష్ట్రం కావలసినటువంటి అభివృద్ధి చెందలేదు భారతీయ జనతా పార్టీ పాలనలో అనేక రాష్ట్రాల అభివృద్ధి ఏదో దూసుకెళ్తున్నాయని చెప్పి సంభాషించడం జరిగింది ఒక్క అవకాశం ఇవ్వండి కమలానికి అని చెప్పేసి ఆయన పిలుపునివ్వడం జరిగింది ఎట్లా ఉంది వారు పాల్గొనడం ఈ సభలో భారతీయ జనతా పార్టీలో ఏమైనా జోష్ వచ్చిందా తెలుసుకుందాం మనతో మాట్లాడడానికి జడ్పీ మాజీ చైర్పర్సన్ ఉన్నారు చెప్పండి ఎట్లా చూడవచ్చు ఒక సభ పెద్ద నాయకులు వచ్చారు హుజరాబాద్ గడ్డ మీద ఈటల ఉప ఎన్నికల్లో విజయం సాధించడానికి కూడా ఆయన గుర్తు చేయడం జరిగింది నిజంగా అండి అంటే చాలా ప్రజలలో చాలా క్లియర్గా ఒక అయితే కలిగింది అంటే ఆనాడు తెలంగాణ రావాలని తెలంగాణ వస్తే చాలా మార్పు జరుగుతుందని మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని నీళ్ళు వస్తాయని నిధులు వస్తాయని ఎన్నో కళలు కానీ అప్పుడు కొట్లాడినాము కొట్లాడినటువంటి తెలంగాణ ప్రజల కోసం కాకుండా ప్రజా అభివృద్ధి కోసం కాకుండా ఒక కుటుంబాన్ని మాత్రమే అభివృద్ధి చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం రాజనాథ్ గారు అదే అన్నారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ తెచ్చుకోవటంలో కీలక పాత్ర పోషించింది ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చేసుకోవాలో అది భారతీయ జనతా పార్టీకే తెలుసు కాబట్టి ఇవాళ డబల్ ఇంజన్ సర్కార్ అనేది ఈ రాష్ట్రంలో ఉన్నట్లయితే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది ఎక్కడెక్కడైతే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ఉన్న రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలు మంచిగా బ్రహ్మాండంగా అభివృద్ధి అయినాయి కానీ తెలంగాణలో మీరు ఏదైతే కోరి తెలంగాణ తెచ్చుకున్నారో తెచ్చుకున్న తెలంగాణ అభివృద్ధికి దూరంగా ఉన్నది మీ కుట వాళ్ళ ఎవరినైతే మీరు ముఖ్యమంత్రి గారిని నమ్మి ఓటేసి అధికారాన్ని అప్పచెప్పిర్రో ఆ అధికారం అప్పచెప్పినటువంటి వ్యక్తి వాళ్ళు వాళ్ళ కుటుంబానికి చేసుకుంటున్నాడు కుటుంబం బంగారం అయిపోయింది తప్ప ఆ కుటుంబం అభివృద్ధి చెందింది అంతస్తులు ఆస్తులు పెంచుకున్నారే తప్ప తెలంగాణ అభివృద్ధి అనేది శూన్యంగా ఉన్నది ఒక తెలంగాణ రాష్ట్రం అనేది అభివృద్ధికి దూరం అయిపోయినది కాబట్టి ఒకసారి భారతీయ జనతా పార్టీకి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే విధంగా మీరు అవకాశం ఇవ్వలేదు ఈసారి ఖచ్చితంగా మీరు అవకాశం ఇవ్వండి భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో ఎట్లా అభివృద్ధి చేస్తుందో ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీకి భిన్నంగా భారతీయ జనతా పార్టీ బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తుంది అనేది ఆ నమ్మకం కలిగించే విధంగా ఇవాళ రాజనరసింగ్ గారు మాట్లాడినారు ఖచ్చితంగా ప్రజలు కూడా అదే విశ్వసిస్తున్నారు ఇవాళ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చేస్తుంది ఈ రాష్ట్రాన్ని ఆనాడు తెలంగాణ తెచ్చే దాంట్లో భారతీయ జనతా పార్టీ ఉంది రేపు అభివృద్ధి జరగాలంటే కూడా భారతీయ జనతా పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు ముఖ్యంగా హుజురాబాదులో ఉన్నటువంటి ఈ ప్రాంతం అయితే ఉద్యమాలు చేసినటువంటి గడ్డ పోరాటాలు చేసినటువంటి గడ్డ కాబట్టి ఆ పోరాట చైతన్యం హుజురాబాదుకు ఉన్నది అదే పోరాట చైతన్యంతో ఆనాడు ఉద్యమంలో ఎట్లయితే అన్యాయానికి అక్రమాలకు వ్యతిరేకంగా ఆంధ్ర వలస పాలకులకు వ్యతిరేకంగా ఎట్లయితే కొట్లాడినరో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో ఉద్యమ నాయకుడు అని చెప్పి మన మనతోటి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి ఇవాళ ఒక నియంతగా మారి ఒక అవినీతి అయిపోయి కుటుంబాన్ని కుటుంబమే అభివృద్ధిగా అదే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ఈ కుటుంబ పాలన గద్దె దించాలంటే మళ్ళీ తెలంగాణ ప్రజలు మరో ఉద్యమం చేయవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి దానికి సిద్ధం కావాలని చెప్పేసి నేను పిలుపునిస్తున్నాను మొత్తం మీద గుజరాత్ మోడల్ని ఆయన ఉదాహరించడం జరిగింది గత ఇరవై ఏడు సంవత్సరాల నుంచి కూడా గుజరాత్ ఒక రోల్ మోడల్గా ఉంది దేశం మొత్తం మీద భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ గవర్నమెంట్ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేశాయని చెప్పి కూడా ఆయన సంభాషించడం జరిగింది తెలంగాణ ఏర్పాటులో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి బీజేపీకి మరొక ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ పిలుపునిచ్చారు ఇది ఎంతవరకు కార్యకర్తల్లో నేతల్లో జోష్ నింపింది అనుకోవచ్చు తప్పకుండా ఈ యొక్క సార్వత్రిక ఎన్నికలకు నగారా మోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలోనే మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి భారీ బహిరంగ సభ మరి పెద్ద ఎత్తున కూడా ఈరోజు జమ్మికుంటలో నిర్వహించడం జరిగింది ఈ సభలో రాజ్నాథ్ సింగ్ గారు స్పష్టంగా కూడా ఈ యొక్క తెలంగాణ ప్రజలను ఒక అభ్యర్థించడం జరిగింది భారతదేశం ఏ రకంగా అభివృద్ధి చెందుతుంది మరి ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందో వివరిస్తూనే తప్పకుండా కూడా ఈ తెలంగాణ అభివృద్ధి జరగాలంటే భారతీయ జనతా పార్టీతో సాధ్యమవుతుంది కాబట్టి ఒక్కసారి అవకాశం ఇవ్వండి అవకాశం ఇస్తే మేము అభివృద్ధి చేస్తాం దానికి కళ్ళ ముందు కనబడుతున్నటువంటి గుజ గుజరాత్ రాష్ట్రం మా యొక్క కనసన్నలో మా యొక్క అధికారంలో బ్రహ్మాండమైన అభివృద్ధి సాధించిందని చెప్పి వారు పిలుపునడం జరిగింది దీనికి పెద్ద ఎత్తున కూడా హుజరాబాద్ ప్రజానికం కాదు యావత్ తెలంగాణ ప్రజానికం కూడా తప్పకుండా మద్దతు జరుపుతామని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నా ముఖ్యంగా హుజరాబాద్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క నిర్వహించినటువంటి యొక్క ఎన్నికల శంకర సభ మరి ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి ప్రజానీకం ధన్యవాదాలు చేస్తూ తప్పకుండా కూడా రాజ్నాథ్ సింగ్ గారు ఇచ్చిన పిలుపును తెలంగాణ ప్రజలు ఉనికిపుచ్చుకొని మరి భారతీయ జనతా పార్టీపై ఉంటారని చెప్పి మేము విశ్వసిస్తా ఉన్నాం ఖచ్చితంగా ఒక విశ్వాసం అయితే నింపారు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చే విధంగా వారి ప్రసంగం ఉంది అని చెప్పేసి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మీరు ఎట్లా ఈరోజు హుజరాబాద్లో జరిగినటువంటి ఒక బహిరంగ సభ ఎన్నికల శంకారావణ పూరించడం రాజ్నాథ్ సింగ్ గారు గతంలో కూడా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి రాజ్నాథ్ సింగ్ గారు అదేవిధంగా సుష్మా స్వరాజ్ గారు వీరందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో అనేకమైనటువంటి కీలక పాత్ర పోషించిన వ్యక్తి వీరు వీరు వ్యక్తులు వీరు తప్పకుండా ప్రజలందరూ కూడా బాధా వైపు ఇవాళ తెలంగాణ బాధ వైపు చూస్తూ ఉన్నారు ఏదైతే కుటుంబ పాలన అవినీతి పాలన ఏదైతే కుంభకోణాల కాంగ్రెస్ ఈ రెండింటికి ప్రజలు చమరగీతం పాడేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయి తప్పకుండా బాధిత ప్రజలు ఉన్న ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు మీ అందరూ ఈ యొక్క సభ ద్వారా తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఈ కేంద్ర రాష్ట్రంలో అధికారం దిశగా తప్పకుండా అడుగులు వేస్తూ ఉంది మా రా కేంద్ర నాయకులు రాష్ట్ర నాయకులంతా కూడా తప్పకుండా తెలంగాణలో అధికారం అవడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నా తప్పకుండా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా నరేంద్ర మోడీ గారి ద్వారానే జరుగుతుంది కానీ తప్పకుండా ఈ యొక్క తెలంగాణ అధికారానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను మేము అందరం కూడా ఈరోజు జరిగినటువంటి సభలతో మేము అందరం ఉత్సాహంతో ఎంతో ఉత్సాహంతో ఉన్నాము తప్పకుండా అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ను కాంగ్రెస్ బొంద అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను మీరు చెప్పండి ఈరోజు జనగర్జన సభలో మొట్టమొదటిగా కరీంనగర్ జిల్లాలో సభ విజయవంతంగా అందరూ సంతోషిస్తున్నాం రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ నాయకత్వంలో జేపీ గట్టినడ్డగారి నాయకత్వంలో తెలంగాణలో తక్షణమే ప్రభుత్వం ఏర్పాటు దిశగా తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు దిశగా రైతులకు నిరుద్యోగులకు కేసీఆర్ చెప్పిన కల్లుబల్లి మాటలు కూడా నిన్న చూసామని మెనిఫెస్టోలో రైతులను ఆశబెట్టి చూంచి ఇస్తాం ఇస్తాం నిరుద్యోగ వృద్ధి ఇస్తాం అవన్నీ ఇస్తానని కల్లిబొల్లి మాటతో ఓటు రాబడుకునే ప్రయత్నం చేస్తున్నాడు నిన్న కేసీఆర్ ఉష్ణాభా సభలో రైతులను రైతులు కూడా మీరు కేసీఆర్ మాట నమ్మి మీరు ఓటు వేస్తే తక్షణమే రైతులను మనం కుంభముంచే పరిస్థితి ఏర్పడి కాబట్టి తక్షణమే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది ఏదే కానీ రైతులనే కానీ నిరుద్యోగంగానే తెలంగాణ ప్రజలందరినీ కూడా భారతీయ జనతా పార్టీ వచ్చిన సస్యశంగా పరిపాలించే దిశగా నరేమ నరేంద్ర మోడీ నేతృత్వంలో జేపీ నడ్డా గారి నేతృత్వంలో బండి సంజయ్ గారి నేతృత్వంలో ఈటల నారాయణ గారి నేతృత్వంలో అందరి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ జెండా గారి ఖాయమవుతుంది తెలంగాణ ప్రజలు సస్యశ్యామలంగా ఉండాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది మొత్తం మీద రాజ్నాథ్ సింగ్ ఇచ్చినటువంటి పిలుపుతో ఒక్కసారిగా ఈ ప్రాంత ప్రజల్లో ఈ ప్రాంత నేతల్లో అయితే ఒక్కసారిగా ఉత్సాహం వచ్చిందని చెప్పుకోవచ్చు అది దాన్ని ప్రగాఢంగా విశ్వసిస్తూ ప్రజల్లోకి మరింత తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ముందుకు వెళ్తాం అధికారం సాధించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తామని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్ ఆర్టీవీ జమ్మికుంట నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది